వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషనల్ పాత్ అమ్మా ఫిఫ్త్ క్లాస్ మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం శివాజీ గురించి పూర్తిగా కంప్లీట్ చేసేసుకున్నాం ఓకేనా ఈరోజు నెక్స్ట్ లెసన్ చూద్దాం ఓకే చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది అమ్మా ఈ పిక్చర్లో గుడి కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఎవరు ఉన్నారు సీతారాములు ఉన్నారు ఓకే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది ఏ గుడి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శ్రీరాముని గుడి శ్రీరామునికి సంబంధించిన గుడులు ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు తెలిసినవి ఎక్కడ ఉన్నాయి చెప్పండి భద్రాచలము ఓకేనా మన లెసన్ పేరు కూడా ఏంటి భద్రాచలము ఇప్పుడు దీని గురించి చూద్దాం ఓకేనా మనకి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం చూడండి భద్రాచలం గొప్ప పవిత్ర పుణ్యక్షేత్రము భద్రాచలం అనేది ఒక గొప్ప పవిత్ర పుణ్యక్షేత్రము ఓకేనా ఇది తెలంగాణలోనే కాక ఏవద్ భారతదేశంలో ప్రఖ్యాతి గాంచింది ఇది ఏపీ తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాకుండా ఏవద్ భారతదేశంలో అంటే మొత్తం భారతదేశం అంతటా కూడా ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక పుణ్యక్షేత్రము భద్రాచలము అంటే అందరికీ తెలిసినటువంటి శ్రీరాముని క్షేత్రం అన్నమాట ఇది భద్రాచలం భద్రాచలం అనేది చాలా ఫేమస్ అన్నమాట ఓకేనా యావత్ భారతదేశం అంటే మొత్తం భారతదేశం అంతా కూడా తెలిసినటువంటి ఒక పుణ్యక్షేత్రము పరమ పావనీయమగు గౌతమి నాసిక్లో పుట్టి భద్రాచలము రాజమండ్రి మీదుగా సముద్రములో కలుస్తుంది ఇక్కడ చూడండి గౌతమి ఇది గోదావరిలోని ఒక పాయ అన్నమాట ఇది ఈ పరమ పావనీయమగు గౌతమి అంటే ఈ గౌతమి నది అనేది నాసిక్లో పుట్టింది అంటే ఎక్కడ పుట్టింది మహారాష్ట్రలో అనే నాసిక్ మహారాష్ట్రలోని నాసిక్లో పుట్టి ఎక్కడ సముద్రంలో కలుస్తుంది భద్రాచలము రాజమండ్రి మీదుగా ప్రయాణించి సముద్రంలో కలుస్తుంది ఇక్కడ చూడండి మేరువు అనే పర్వత శ్రేష్ఠుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి ఆయన ప్రత్యక్షం కాగానే ఒక పుత్రుడు కావాలని కోరాడు మేరువు మేరు పర్వతం అమ్మ పర్వత శ్రేష్ఠుడు అంటే ఇది ఒక పర్వతం అన్నమాట ఒక గొప్ప పర్వతం ఈ పర్వతం బ్రహ్మను గూర్చి తపస్సు చేసింది అంటే ఈ మేరువు అనే పర్వత శ్రేష్ఠుడు అంటే పర్వతాలలో గొప్పవాడైనటువంటి మేరువు అనే పర్వతం బ్రహ్మను గూర్చి తపస్సు చేసిందనమాట బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసింది తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షం అయ్యారు బ్రహ్మ ప్రత్యక్షం అయిన తర్వాత మేరువు ఏమని కోరుకున్నాడు పుత్రుడు కావాలని కోరాడు మేరు పర్వతం ఏమని కోరుకుందమ్మా పుత్రుడు కావాలని కోరుకుంది అంటే ఒక కుమారుడు ఒక అబ్బాయి కావాలని కోరుకున్నాడు అనమాట అప్పుడు అజుడు పుత్రుని ప్రసాదించెను అజుడు అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు అమ్మ అప్పుడు బ్రహ్మదేవుడు ఒక పుత్రుడిని ప్రసాదించాడు అనమాట అతని పేరు భద్రుడు ఇప్పుడు బ్రహ్మదేవుడు ప్రసాదించినటువంటి పుత్రుడి పేరేంటమ్మా భద్రుడు ఎవరికి ప్రసాదించాడు పుత్రుడిని మేరు పర్వతానికి ప్రసాదించాడు అనమాట తండ్రి ఆనదితో భద్రుడు గౌతమిలో స్నానమాచరించి తండ్రి అంటే భద్రుడి యొక్క తండ్రి ఎవరమ్మా మేరువు ఈ తండ్రి యొక్క అంటే మేరువు చెప్పినట్లుగానే భద్రుడు ఏం చేశాడు గౌతమిలో అంటే గౌతమి నదిలో స్నానం చేసి తపస్సు చేశాడు గౌతమి నదిలో స్నానం చేసి ఏం చేశాడమ్మా తపస్సు చేయడం మొదలుపెట్టాడు మళ్ళీ ఒకసారి చూడండి భద్రాచలం గొప్ప పవిత్ర పుణ్యక్షేత్రము ఇది తెలంగాణలోనే కాక యావత్ భారతదేశంలో ప్రఖ్యాతిగాంచినది పరమ పావనీయమగు గౌతమి నాసిక్లో పుట్టి భద్రాచలము రాజమండ్రి మీదుగా సముద్రంలో కలుస్తుంది ఇక్కడ చూడండి అమ్మా ఇది తెలంగాణలోనే కాక యావత్ భారతదేశంలో ప్రఖ్యాతిగాంచినది అని ఇచ్చారు కదా యాక్చువల్గా భద్రాచలం శ్రీరాముని యొక్క గుడి అనేది ఏపీ తెలంగాణ కలుసున్నప్పుడు దీన్ని ఏమనేవారు ఖమ్మం జిల్లా అనేవారు భద్రాచలం గుడి అంటే శ్రీరాముని గుడి ఇప్పుడు ఎందులోకి వస్తుందంటే తెలంగాణలోకి వస్తుందమ్మా ముందైతే మొత్తం ఏపీ తెలంగాణ కలిసి ఉన్నాయనుకోండి అప్పుడు ఏపీలో ఉండేది కానీ ఈ రెండు విడిపోయాయి కదా
సమైక్య ఆంధ్ర అని తెలంగాణను విడిపోయాం కదా, విడిపోయిన తర్వాత భద్రాచలం గుడి ఎవరికి వెళ్ళిపోయిందంటే తెలంగాణలోకి వెళ్ళిపోయింది అనమాట. యాక్చువల్గా అంతకు ముందు అయితే ఇది ఏ డిస్టిక్లో ఉండేది, ఖమ్మం డిస్టిక్లో ఉండేది. మన ఏపీలో ఎన్ని డిస్టిక్స్ ఉన్నాయి, మొత్తం జిల్లాలు 13 జిల్లాలు ఉన్నాయన్నమాట. అందులో ఒకటి ఖమ్మం జిల్లా. ఈ ఖమ్మం జిల్లాలోనే భద్రాచలం అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది, భద్రాచలం తెలంగాణలోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే గుడి అనేది ఖమ్మం, శ్రీరాముని గుడి అనేది తెలంగాణలోకి వెళ్ళిపోయింది. భద్రాచలంలో కొంత పార్ట్ ఏమో తెలంగాణలోకి వెళ్ళింది, కొంత పార్ట్ ఏమో ఈస్ట్ గోదావరి డిస్టిక్లోకి వచ్చిందనమాట. కానీ గుడి ఉన్న ప్రాంతం ఏమైంది, తెలంగాణలోకి వెళ్ళిపోయింది. ఓకేనా? అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇది తెలంగాణలోనే కాక, పర్టికులర్గా ఇక్కడ చూడండి, తెలంగాణలోనే కాక యావత్ భారతదేశంలో, అంటే మొత్తం భారతదేశం అంతటా కూడా ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక పుణ్యక్షేత్రము భద్రాచలం అనమాట. ఓకేనా? పరమ పావనీయమగు గౌతమి, అంటే గౌతమి నది ఎక్కడ పుట్టింది, మహారాష్ట్రలోని నాసిక్లో పుట్టింది. అంటే మహారాష్ట్ర స్టేట్లో నాసిక్ అనే ప్రాంతంలో పుట్టింది గౌతమి నది. అక్కడ పుట్టి భద్రాచలం రాజమండ్రి మీదుగా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. మేరువు అనే పర్వత శ్రేష్ఠుడు, అంటే మేరు పర్వతం బ్రహ్మను గూర్చి తపస్సు చేసిందనమాట. తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షం కాగానే ఒక పుత్రుడు కావాలని కోరుకున్నాడు, ఒక కుమారుడు కావాలని కోరుకున్నాడు. ఎవరు కోరుకున్నాడు, మేరువు అనే పర్వతం కోరుకున్నాడు. అప్పుడు అజుడు పుత్రుని ప్రసాదించాను. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక పుత్రుణ్ణి ప్రసాదించాడు, అతని పేరేంటి, భద్రుడు. తండ్రి ఆనెత్తు, అంటే తన తండ్రి చెప్పినట్టుగా భద్రుడు ఏం చేశాడు, గౌతమిలో, అంటే ఇక్కడ గౌతమి ఉంది కదమ్మా, గౌతమి నది, గౌతమి నదిలో స్నానం చేసి తపస్సు చేయడం మొదలుపెట్టాడు అనమాట. ఇక్కడ వరకు ఓకే అర్థమైంది కదమ్మా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీ హోంవర్క్. అలాగే ఇక్కడ వచ్చినటువంటి అర్థాలను చూద్దాం. ఇక్కడ వచ్చినటువంటి అర్థాలను చూడండమ్మా. అచలము, అచలము అంటే కొండ. భద్రాచలము, భద్ర అచలము, అచలము అంటే కొండ. భద్ర అంటే అక్కడ భద్రుడన్నాడు కదమ్మా. మేరు పర్వతానికి బ్రహ్మదేవుడు ప్రసాదించినటువంటి పుత్రుడు ఎవరు, భద్రుడు. అతని పేరు మీదుగా మేరువు అనేది పర్వతం కదా, అతని పుత్రుడు కూడా ఏమవుతాడు, ఒక పర్వతమే అవుతాడు, అంటే కొండ. సో ఇక్కడ భద్రాచలము అంటే భద్రుడు అనే కొండ అని అర్థం అనమాట. ఓకేనా? అచలము అంటే ఏంటి, కొండ. క్షేత్రము, క్షేత్రము అంటే సిద్ధి పొందిన స్థానము. అలాగే గౌతమి, గౌతమి అంటే ఏంటమ్మా, నది. ఇది ఒక నది, గోదావరికి 7 పాయలు ఉన్నాయి. ఓకేనా? అందులో ఒక పార్ట్ గౌతమి అనమాట. అజుడు, అజుడు అంటే బ్రహ్మ. ఇక్కడ మనకి అజుడు ప్రసాదించాను అని ఇచ్చారు కదమ్మా, అజుడు అంటే బ్రహ్మదేవుడు. ఓకేనా? ఇవి ఇక్కడ వచ్చినటువంటి అర్థాలు. ఓకేనా? మీ హోంవర్క్ ఏంటి, ఈరోజు మనం ఏదైతే చెప్పుకున్నామో అది రాసి నాకు సెండ్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.